ఈ మార్చి ఏప్రిల్ మే ఈ సీజన్లో కొంతమంది పైల్ సమస్యతో బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఈ సీజనల్గా ఈ వేడి ఎక్కువయ్యేసరికి, అంటే సరిపడినంత నీళ్ళు తాగకపోవడం వల్ల శరీరంలో వేడి ఎక్కువైపోయి విదేశానికి వెళ్తే రక్తం పడుతుంది లేదా మంట అవుతుంది. ఈ మంట ఉంటే సమస్య వేరు, విరేచనాలు అవుతుంటే సమస్య, అంటే రక్త విరేచనాలు కానీ బంక విరేచనాలు కానీ అవుతుంటే సమస్య వేరు. ఇంకోటి అంటే పైల్స్ లాంటివి, హెమరాయిడ్స్ అంటారు, విరేచనం అయ్యే చోట బయటికి వేలాడుతున్నట్టు బయటకు వచ్చేస్తుంటాయి. వాటిని పైల్స్ అని చెప్పని ఆపరేషన్ చేయించుకోవాలని చాలామంది వెళ్తుంటారు. కానీ వీటినన్నింటినీ ప్రారంభ స్థాయిలో అసలు మనం ఏ చికిత్స లేకుండా కేవలం చిన్నపాటి ఔషధాలతో తగ్గించేసేయచ్చు. ఇది రావడానికి కారణాల్లో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల మన యొక్క మలం హార్డ్ అయిపోయి గట్టిగా అయిపోయి ఆ విరేచనం అవడం కష్టమైన సందర్భంలో ఇలా బలవంతంగా ముక్కినప్పుడు అది బలవంతంగా బయటకు వచ్చినట్లయితే అక్కడ రప్చర్ ఏర్పడుతుంది. అంటే ఆ పొరలు, ఆ చుట్టూ ఉన్న పొరలన్నీ కూడాను ఆ ఒత్తిడికి గురయ్యి రప్చర్ అయ్యి అక్కడ మనకు రక్తం పడవచ్చు. అప్పుడు విరేచనమైనప్పుడు రక్తం పడిందంటే అది ఫస్ట్ డిగ్రీ పైల్స్ కింద ఆధునికంగా చెప్తారు. మేము మొలలు, పైల్స్, హెమరాయిడ్స్ అనే దాని కింద తీసుకుంటాం. అయితే ఈ రక్తం పడుతున్నప్పుడు తగ్గించడం చాలా తేలిక. చిన్న ముందు కారము, ఈ నాన్ వెజ్ ఇలాంటివి మానేసేయాలి. కేవలం బూడిద గుమ్మడి రసం తాగితే రక్త విరేచనాలు ఆగిపోతాయి. అంటే బూడిద గుమ్మడి ఎలా తీసుకోవాలి, దాని ముందు పొట్టు తీయాలి, తర్వాత ముక్కలుగా కొయ్యాలి, గింజలు తీసేసేయాలి, ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలు కోసి దాన్ని మిక్సీలోకి వేయాలి, కొంత నీళ్లు కూడా పోయాలి, బాగా చేసి గ్రైండ్ చేసిన తర్వాత ఒక గుడ్డలోకి తీసి వడబోయాలి. వడబోసి ఆ జ్యూస్ను కొద్దిగా ఉప్పు కలిపి కానీ, లేకపోతే కొన్ని ఔషధాలు కూడా దొరుకుతాయి, గురుచి సత్వం అనేది కూడా దొరుకుతుంది, దాన్ని కలిపి కానీ తీసుకున్నట్లయితే రోజులో 4-5 సార్లు అదే తాగుతూ కొంచెం చొప్పున తాగుతూ ఉన్నట్లయితే నెక్స్ట్ డేకి అంతా ఈ విరేచనంలో రక్తం పడడం అనేది ఆగిపోతుంది. ఇది ప్రధాన చికిత్స, ప్రధానంగా చేయాల్సింది. తర్వాత మన ఆహారం జాగ్రత్తగా పాటిస్తే మనకు ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా బాధించకుండా ఉంటుంది. ఇక ఈ విరేచనం అనేది హార్డ్ కాకుండా, అంటే గట్టి కాకుండా ఉండాలంటే బాగా పీచున్న పదార్థాలు తీసుకోవడం, అలాగే ఈ మోషన్ని లూజ్ చేసేటట్టు కొన్ని రకాల మూలికలు ఆయుర్వేదంలో ఉంటాయి, వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. కాబట్టి అలాంటి మూలికల్ని మీరు ఆ విరేచనాన్ని మృదువుగా చేసేటట్టు ఆ మూలిక ద్రవ్యాలని మీరు చూర్ణం రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ, లేదంటే సిరప్ రూపంలో కానీ తీసుకున్నట్లయితే మీకు విరేచనం సాఫీగా అయ్యి ఈ సమస్య తొందరగా తగ్గిపోతుంది. మీకు ఇప్పటికే బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారనుకోండి, అప్పుడు అది వైద్యుల పర్యవేక్షణలో కొంత గమనించి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది పైల్స్లో ప్రధానంగా జరిగేది. ఒకవేళ నొప్పి, బయటకు ఉబ్బి ఉండడం, వేలికి తగులుతూ ఉండడం, చాలా రోజుల నుంచి ఉండడం, చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉండడం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వాటి గురించి మాట్లాడుకోవడానికి ఒక సిగ్గుగానో తప్పుగానో భావించడం, ఇలాంటి పరిస్థితి ఉండే వాళ్లకు కొంచెం జ్ఞానబోధ చేయాలి. బాబు, అందరికీ ఉండే అంగాలే, అందరికీ ఉండే సమస్యలే, జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున ఈ మలంలో, విరేచనంలో రక్తం పడడం కానీ, మంట రావడం కానీ, నొప్పి రావడం అనేది జరుగుతుంది అని వాళ్ళని రియలైజ్ చేయించాలి. లేదా ఇది విన్నవాళ్ళు వాళ్ళే రియలైజ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దాన్ని ఎలాంటి సిగ్గుపడే అవసరం లేకుండా ముందు ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ రోజుల పాటు అలాగే ఉండిపోతే తర్వాత అది రెక్టమ్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవరైనా సరే చెప్పుకోండి. ఇక రెండవది, విరేచనం అయ్యేటప్పుడు మంట పుడుతుంటుంది. ఒక 4-5 గంటల పాటు కొంతమందికి విరేచనం అవ్వగానే ఇక విపరీతమైన మంట భరించలేకుండా ఉండేంత కొంతమందికి పడి దొరలాలనిపిస్తుంటుంది. కొంతమందికి మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి మేజర్గా ఉండొచ్చు, కొంతమందికి 1/2 గంటలో తగ్గిపోవచ్చు, కొంతమందికి 5-6 గంటల పాటు ఉండొచ్చు. నా దగ్గర ఒక ఆయన అయితే వచ్చాడు, ఆయన పరిస్థితి ఎలాంటంటే 5 నెలల పాటు విరేచనానికి వెళ్ళగానే ఆయన బోర్లా పడుకుని 4-5 గంటల పాటు ఉండి నానా తిప్పలు పడుతుంటే కానీ తగ్గదు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలంటే భయం, అమ్మో ఏమవుతుందో అని. ఇంకోటి ఏంటంటే, ఆయన ఆధునిక వైద్యంలో పనిచేశారంటే మెడికల్ డిస్ట్రిబ్యూషను అండ్ మెడికల్ షాప్స్ నడపడం చేశారు. అలా చేయడం వల్ల ఏమైందంటే దానిలో ఉండే సైడ్ ఎఫెక్ట్లు అన్నీ తెలుసు అన్నమాట. కాబట్టి అమ్మమ్మో ఈ అలోపతి మందు ముట్టుకోకూడదు అని ఆయన నిర్ణయానికి వచ్చినారు. మరి ఎలా తగ్గాలి,
ఈ తగ్గడానికి ఎక్కడ మార్గాలు తెలియట్ల. ఆయుర్వేదంలోనూ కూడా ట్రై చేశారు. ఎలా ట్రై చేశారంటే చౌచౌ చికిత్సలు. చౌచౌ చికిత్సలు అంటే ఏదో ఒకటి తెలిసి అదేదో త్రిఫల పనిచేస్తుందంట దాన్ని తీసుకొచ్చి వాడదాం, అదేదో అభయారిష్టాన్ని పనిచేస్తుందంట దాన్ని తీసుకొచ్చి వాడదాం, ఇలా వాడితే అవి తగ్గలేదు, కొంచెం ఉపశమనం ఇవ్వడం, మళ్ళీ మొదటికే రావడం. తర్వాత ఇలాగే నేను ఇంకొక ఎపిసోడ్లో ఎక్కడో చోట చెబితే దాన్ని విని మొత్తం మీరు ఏదైతే చెప్పారో ఆ లక్షణాలన్నీ నాకున్నాయండి, విరేచనానికి వెళ్ళిన తర్వాత మంట, భరించలేనంత మంట, అది 3-4 గంటల పాటు ఉండడం, ఒక్కోసారి విరేచనానికి అంటుకుంటూ ఈ రక్తపు చారలు లాంటివి రావడం, కొంత బయటకు వచ్చేసినట్టు చుట్టూ పెరిగినట్టు ఇలా ఊపికొచ్చేసినట్టు అనిపించడం, ముఖ్యంగా మంట, మూత్రం వెళ్ళినా కూడా ఒక్కోసారి మంట ఉండడం, కొంతసేపు పడుకొని దొర్లితే కానీ తగ్గకపోవడం, అలాగే భరిస్తూ ఉండాల్సి రావడం, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో దాన్ని ఫిషర్స్ అంటారు. ఈ ఆయుర్వేదంలో దీనినే పరికర్తిక అంటారు. ఈ సమస్య ఉండేవాళ్ళు తప్పనిసరిగా వైద్యుల ప్రవేశంలో అవసరాన్ని బట్టి, అంటే అది స్థాయిని బట్టి చికిత్స చేయాల్సి వస్తుంది. అదేమవుతుందంటే ఇలా విరేచన ద్వారా ఇలా మూసుకొని దగ్గరికి ఎలా ఇలా ఉంటుందో ఇలా ఉంటుంది, మనకు విరేచనం వచ్చినప్పుడు ఇలా విచ్చుకుంటుంది, ఇలా విచ్చుకున్నప్పుడు ఈ పొరల్లో ఈ చుట్టూ ఉన్న రక్తంలో పురుషం దగ్గర పగుళ్ళలాగా వచ్చేస్తాయి, ఇలా పగిలిపోతుంది. చూడండి ఈ మడతలు మనకి ఎలా పగుళ్ళలాగా వచ్చినాయో అలా వచ్చేసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది వెట్టుగా ఉండడం, అంటే తేమగా ఉండడం. రెండవది ఏంటంటే రోజు అది ముడుచుకోవడం, మళ్ళీ విరేచనం అవడం, మళ్ళీ అది పగలడం, ఇలా రిపీట్ అవుతుండడం వల్ల అది మానని పుండలాగా ఉండిపోతుంది. అలా ఉండేదాన్ని ఫిషర్స్ అంటారు లేదా పరికర్తిక అంటారు. ఇది ఒకేసారి తగ్గదు, 10-15 రోజుల్లో కూడా ఒకసారి తగ్గదు. దానికి స్థాయిని బట్టి వివిధ రకాల చికిత్స చేయాల్సి వస్తుంది. అవసరమైతే లోపలికి కొన్ని మెడిసిన్స్ ఎక్కించడం కూడా చేస్తే కానీ అది తగ్గని పరిస్థితుల్లో ఉంటాయి. కొంతమందికి మందులు ఇచ్చినా కూడా తగ్గక ఆపరేషన్ చేసుకుందాం అనుకుంటారు. ఆపరేషన్ చేసినా అక్కడ ఏం చేస్తారు, దాన్నంతా రప్చర్ అయ్యేంత కొంచెం అయిండేదాన్ని తీసేసి దాన్ని ఏమంటారంటే గోకినట్టు మొత్తం తీసేసి 1-2 రోజుల పాటు యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ పెట్టి తాత్కాలికంగా హీల్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఆహార ధర్మాలు, మీకు ఆహారాన్ని తగ్గించేసేయడం, లిక్విడ్ ఫుడ్ ఇవ్వడం, 2 రోజుల పాటు ఏ ఆహారం ఇవ్వకుండా కేవలం ఈ కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ లాంటి వాటితో ఉంచడం, ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా హీల్ అవుతాయి. కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఆ ఆపరేషన్ లాంటివి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే భవిష్యత్తులో విరేచనం రావడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే విరేచనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, రాగానే తొందరగా బయటకు వెళ్ళాలి, లేకపోతే అది మన ప్యాంట్లోనే పడిపోయేటట్టు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో దీనికి ఉత్తమమైన చికిత్స ఉంది, దాన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి. మీకు ఏదో ఒక మందు చెప్పినా తాత్కాలిక ఉపశమనమే, అంటే త్రిఫల చూర్ణం కూడా పనిచేస్తుంది, కరక్కాయ బెల్లం కూడా పనిచేస్తుంది, తాత్కాలికంగా కొంతవరకే ఉపశమనాన్ని ఇస్తుంది. అంటే కరక్కాయని 1-3 గ్రాముల చూర్ణం తీసుకొని 3 గ్రాముల బెల్లం వేసి బాగా నూరి గోళీలాగా చేసి చప్పరించి మింగేయడం, ఇలా చేస్తున్నట్లయితే మీకు అది కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. లేదా త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో కలిపి తాగినా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఈ మందులతో కంట్రోల్ కాలేని సమయంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. దీన్నే ఫిషర్స్ అంటారు. ఇది చాలామంది స్త్రీలు పురుషులు, ముఖ్యంగా యవ్వనంగా ఉండేవాళ్ళు, ఈ 20-30 ఏళ్ల మధ్యలో ఉండేవాళ్ళకి శరీరంలో పిత్తం చాలా చక్కగా పనిచేస్తుండడం, హీట్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చినా కూడా ఎవరికైనా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, అంటే ఏ గ్రేడ్లో ఉంది, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడ్లో ఉందా అనేది గమనించి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ పైల్స్ కానీ పరికర్తిక అంటే ఫిషర్స్ సంబంధించిన సమాచారం. ఇంకా దీనికంటే మీకు ఇంకా వివరంగా కావాలంటే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. నమస్తే.